కొన్ని సాక్షులు వచ్చారా వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మీ సేవ అక్కడ ఉండే సచివాలయ సిబ్బందిని పిలిచి మ్యూటేషన్ చాలా కట్టుకోమని చెప్పి డబ్బులు ఇచ్చాం. అక్కడ చాలామంది 40-50 మంది ఉన్నారు. కనీసమైన ఇంగిత జ్ఞానం లేకోకుండా ఆ పత్రికా విలేకరి ఏమీద లాస్ట్ నాకేది అర్థం కాదు, కానీ అంతమంది లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక మాజీ మంత్రిగా నేను ఏం చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మాటను అధికారులు వింటేమో, కానీ నా మాటలు వినుకోకుండా పోయే ప్రశ్న లేదు. కారణం ఏమంటే నా క్యారెక్టర్ తెలుసు, నా పద్ధతి తెలుసు, నేను చేస్తున్న సహాయాలు తెలుసు, నా మనస్తత్వం తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా నేను డబ్బులు అడిగే అవకాశం లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఎంఆర్ఓలు లేనప్పుడు ఆ అధికారులను అవమానం చేస్తూ లేనిపోని కథనాలను రాయడం జరిగింది. ఉండే వాస్తవము ఆ బ్యూటేషన్కి 1000 రూపాయలు ఇచ్చాం. దగ్గరలోని ఎవరికి అహిత బాగలేదు, నేను హాస్పిటల్ చూపించుకుంటే ఆ మనిషి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి జీవితంలో ఒకరికి సహాయం చేసిన తప్ప ఒకరిని ఆశించిన పాపాన పోను. ఇది వ్యక్తి కాదు, వ్యవస్థ. పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పే సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నా. దానిలో భాగంగా ఇంకో ఆరోపణ చేశారు, కళాశాలకు సంబంధించిన ప్రాపర్టీ సమ్మాడు అని. కళాశాల ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా కార్పస్పం ధర కట్టాలి, దాని భూములు ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళు నాకు నేర్పించే అవసరం లే, తాతగా దగ్గు నేర్పించిన అవసరం లేదు. కళాశాలకు సంబంధించిన స్థలం పోను, నా అవసరాల నిమిత్తం స్థలం పోను. మిగిలిన స్థలము ముగ్గున్నరకు అమ్మడం జరిగింది. స్థలం అమ్మిన తర్వాత ఏ విధంగా ప్లాట్ చేస్తా నాకే అర్థం కావడంలో. భూమిని వాళ్ళకి ఇచ్చేసిన అగ్రిమెంటు ఇచ్చేసాను వాళ్ళకు. నేను ఎందుకు ప్లాట్ చేసిన ప్లాట్లు వేసిన అవసరం నాకేముందో నాకే అర్థం కాల. అక్కడ ఎమ్మెల్యే సిద్ధార్థ్ ఉన్నాడు, ఆయన కనీసమైన ఇంగిత జ్ఞానం ముందు లేదు నాకే తెలియదు. కారణం ఏమంటే ఎద్దు ఈనిందంటే గాడిద కట్టే రకమైన ప్లాట్లు పర్మిషన్ పోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ల్యాండ్ అమ్మాను నేను. వాళ్ళు ఎవరు నమ్ముకు వాళ్ళు చేసుకోవాల్సిన నేను వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాట్లు పర్మిషన్స్కు ఎంఆర్ ఆఫీస్కి ఎందుకు పోతారో, ఆ కనీసమైన ఇంగిత జ్ఞానం ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మనిషి, కనీస పరిజ్ఞానం లేకపోతే ఆ ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తారో భగవంతుని తెలుక. ఎంఆర్ ఆఫీస్ బ్రిటేషన్ కోసమేనా? నా ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి ప్రాపర్టీ, నా భార్య పేరుతో మ్యూటేషన్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోయాను నేను, వేరే ఆలోచన చేయలే. నేను ప్లాట్లు వేస్తున్నానని చెప్పి ప్రచారం చేయడం మాత్రం చాలా చాలా తప్పు. ల్యాండ్ మిగిలిన నాకైతే యాక్సెస్ ఉందో అది అమ్మాను. వాళ్ళు ఇష్టమని ప్లాట్ వేసుకుంటారో ప్లాట్ వేసుకోరో ఫుల్ అమ్ముకుంటారో సగం అమ్ముకుంటారో అది వాళ్ళు ఇష్టం. నేను ప్లాట్లు వేయలేదు. ఆ పురపాలక సంఘానికి కూడా నేను పోలే, వాళ్ళకి నేను అప్లై చేయాల. ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు చేసి నన్ను అప్రవాసం. హీనాథీనమేచ్చారా, నీచాతి నీచమేచ్చారా, హేయాత్మ హేయమనిచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాదిరి నేనేం బిల్డర్ దగ్గర వసూలు చేయను అవసరం లేదు నాకు. పోనీ ఏదైనా భూములను భూదంద చేస్తానా, భూ కబ్జాలు చేస్తానా, నా చరిత్ర లేదు. పోనీ సెటిల్మెంట్ ఏమైనా చేస్తానా, లేకపోతే ఉద్యోగాలకు ఏమైనా తీసుకుంటానా, లేకపోతే కాంట్రాక్ట్ చేస్తానా? క్లీన్ సీట్ ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి 100కి 100% శ్వేతపత్రం. లక్షలాది మందికి చదువు చెప్పా, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి కాదు, వ్యవస్థ ఒక శక్తి. నా జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు భస్మయితారు బాగా హెచ్చరిస్తున్నా. నేను తప్పు చేయను, తప్పు చేసే అవసరం లేదు. మీ ఇష్టాస్త్రం పేపర్లో పత్రికలో ఉందని చెప్పి ఇష్టాస్త్రం రాస్తే న్యాయపరంగా చర్య తీసుకుంటా, మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్పి తీరుతా, తమాషా చేస్తారా? సోషల్ మీడియాలో పెట్టే పెద్ద మొగలు మాదిరి ఎవరే చంద కుటుంబం నుంచి వచ్చా, రాత్రి మూల కష్టపడిన, నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేశా, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చా, లక్షలాది మంది చదువు చెప్పా, నిన్న మీరు ప్రశ్నించేది. తప్పు చేయను, తప్పు చేయబోను, ఇది వాళ్ళ కోసం చెప్పా. ఇంకోటి,
వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకోవాలి. పూర్వీకులు లేని పనులు చెప్పడం మీ మాది దందా చేయను నేను. మీ నాయకుల పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, ఒకటే హెచ్చరిస్తున్నాయి ఇక్కడ కదిరిలో మున్సిపల్ అధికారులు. కదిరి చుట్టూ లేఅవుట్లు అక్రమంగా వందలు వేశారు. ఏం గాజులు కాస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు అధికారులు? ఎమ్మెల్యే నువ్వు ఏం చేస్తున్నావు? అక్రమ లేఅవుట్ చూపించమంటావా? రేపు నుంచి వస్తాను నేను, ప్రతి ఒక్క లేఅవుట్ దగ్గర నిలబడతా, ఇది అక్రమ లేఅవుట్ అని చెప్తా. యాక్షన్ తీసుకుంటారా? నేను చేయని పని నేను చేసేది భావిస్తారా? అవసరం ఉందా మీకు? ఎంఆర్ ఆఫీస్ నుంచి పోతే మ్యూటేషన్ పోతే మ్యూటేషన్ చల్లకి డబ్బులు ఇస్తే నేను లంచం చేస్తారా? దా న్యాయ విచారణ జ్యుడిషియల్ డిమాండ్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నా. మీకు శక్తి ఉంటే, దమ్ము ఉంటే, శక్తి ఉంటే విచారణ సిద్ధం. ఆ ఉండవల్ పిల్లలు పిలుద్దాం, లేనిపోని ఆరోపణ చేస్తారా? అధికారులు నాకు విపరీతం అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీ మాట వినరేమో, నా మాట విని తీరుతారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క అధికారులతో సౌమ్యంగా ఉన్నాను, వాళ్ళకు సాయం చేసిన న్యాయబద్ధంగా. కాబట్టి ఇంకోసారి ఈ పత్రికలో ఇప్పుడు ఇమీడియట్గా పత్రిక క్షమాపణ చెప్పాలి, లేకపోతే న్యాయపరంగా చర్య తీసుకుంటా, లీగల్ నోటీస్ ఇస్తా. తమాషలు మొదలు పెడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు. అంతేకాదు మా నాయకుడి మీద లేనిపోని మాటలు, మా లోకేష్ బాబు గారి మీద లేనిపోని మాటలు అవాకులు చవాకులు పెడుతున్నారు. మీద తాట తీస్తాం, తమాషైన విషయాలు కాదు. ఇది ఇష్టాసనం చేస్తారా మీరు? ఆ ఎమ్మెల్యే కన్నా తెలివి ఉండాలా వీళ్ళకి? నాకు ఎందుకు చదువు చెప్పి నాకు వచ్చి సిగ్గుతుంది వీళ్ళందరికీ. ఆయన నాకు శిష్యుడే. అట్లా వాళ్ళు తయారైన మహానుభావులంతా నా క్యారెక్టర్ తెలుసు, నా పద్ధతి తెలుసు, ఏదంటే మాట్లాడతారు వీళ్ళు. ఏం చేస్తారు మీరు? ఇచ్చేత ఏమవుతుంది? నేను నిలబడితే తట్టుకుంటారు మీరు అక్కడ? మీ అక్రమాలు చూపిస్తే అవి రుజువులు పేపర్ సహా చూపించగలరు. మీ అక్రమాలు మీరు చేసే తప్పుడు పనులన్నీ. కానీ నేను ఎప్పుడు ఒక్కరోజు మీ సోవిషానికి రాలా. ఎవడో ఏదో చెప్తే ఎమ్మెల్యే బాధ్యగా ఉండి నువ్వు కూడా దాన్ని ఖండిస్తావా? ఇవన్నీ మానుకోవాలి. ఇంకోసారి ఇటువంటి పునరావృతపడితే క్షమించే ప్రసక్తే లేదు. టిట్ ఫర్ టాట్ వడ్డీతో సరుణం తీసుకుంటా పిల్ల పిల్లలు చేస్తే మీరు సౌమ్యంగా ఉండి మా మీద ఎస్సీ కేసు పెడతారు, ఎస్టీ కేసు పెడతారు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు పెడతారు, పోలీస్ యాక్ట్ ఉల్లంఘన కేసులు పెడతారు. ఈ ముందు లేనిపోని ఆరోపణలు చేస్తారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి బలీయమైన శక్తి. ఈ సర్వేలు అని చెప్తున్నాయి, పీకే సర్వేలు, చెవుడి సర్వేలు, పెద్దిరెడ్డి సర్వేలు. పల్లె రఘునాథ్ని ఓడిచే శక్తి లేదు మీకంటే. ఆ సర్వేలు చెప్తూ ఉంటే నా దీర్ఘ దాటి తట్టుకోలేక నాకుండే పాపులారిటీకి ప్రతిష్టకు భంగం కలిగించాలని చెప్పి చిన్న చిన్నవి ప్లాన్ ప్రకారం రాస్తారా? ఇదే చెప్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, సాక్షులు రాసేటువంటి నీలి వార్తలు, తప్పుడు వార్తలు, పనికిమాలి వార్తలు, అవాస్తవాలు మీరేమైనా వచ్చినా దాన్ని తీసుకోవద్దని చెప్పి గోల్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది ప్రజలు, ఆ బయట ఉండే తెలంగాణలోనే 4 కోట్ల మంది ప్రజలకు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే 18 కోట్ల మంది తెలుగు ప్రజలకు ఇదే నా విన్నపం. సాక్షుల్లో ఏమైనా మా మీద వస్తే అది అవాస్తవము, అది అధర్మము, అది అన్యాయము. వాళ్ళు లేనిపోయిన రాత్రులు రాస్తారు. వాళ్ళు ఏమి రాసినా దాన్ని తీసుకోవద్దని హెచ్చరిస్తుంది. కొన్ని సాక్షులు వచ్చినారా?
అంటే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మీ సేవ అక్కడ ఉండే సచివాలయ సిబ్బందిని పిలిచి మ్యూటేషన్ చాలా కట్టుకోమని చెప్పి డబ్బులు ఇచ్చాం. అక్కడ చాలామంది 40-50 మంది ఉన్నారు. కనీసమైన ఇంగిత జ్ఞానం లేకోకుండా ఆ పత్రికా విలేకరి ఏమైతే లాస్ట్ నాకేది అర్థం కాదు, కానీ అంతమంది లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక మాజీ మంత్రిగా నేను ఏం చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మాట అధికారులు ఉంటేమో, కానీ నా మాటలు వినుకోకుండా ప్రశ్న లేదు. కారణం ఏమంటే నా క్యారెక్టర్ తెలుసు, నా పద్ధతి తెలుసు, నేను చేస్తున్న సహాయాలు తెలుసు, నా మనస్థానం తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా నేను డబ్బులు అడిగే అవకాశం లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఎంఆర్ఓలు లేనప్పుడు ఆ అధికారులను అవమానం చేస్తూ లేనిపోని కథనాలను రాయడం జరిగింది. ఉండే వాస్తవము ఆ మ్యూటేషన్ 1000 రూపాయలు ఇచ్చాం. దగ్గరలోని ఎవరికి అహిత బాగలేదు, నేను హాస్పిటల్ చూపించుకుంటే ఆ మనిషి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి జీవితంలో ఒకరికి సహాయం చేసిన తప్ప ఒకరిని ఆశించిన పాపాన పోను. ఇది వ్యక్తి కాదు, వ్యవస్థ పల్లె రఘునాథ్ అని చెప్పే సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నా. దానిలో భాగంగా ఇంకో ఆరోపణ చేశారు, కళాశాలకు సంబంధించిన ప్రాపర్టీ సమ్మాడు అని. కళాశాల ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా కార్పస్పం ధర కట్టాలి, దానికి భూములు ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళు నాకు నేర్పించే అవసరం లే, తాతకు దగ్గు నేర్పించాల్సిన అవసరం లేదు, కళాశాలకు సంబంధించిన స్థలం పోను, నా అవసరాల నిమిత్తం స్థలం పోను, మిగిలిన స్థలము ముగ్గురు నెలలకు అమ్మడం జరిగింది. స్థలం అమ్మిన తర్వాత ఏ విధంగా ప్లాట్లు వేస్తా నాకే దత్తం కావడం, భూమిని వాళ్ళకి ఇచ్చేసిన అగ్రిమెంటు ఇచ్చేసాను వాళ్ళకు, నేను ఎందుకు ప్లాట్లు వేసిన ప్లాట్లు వేసిన అవసరం నాకేముందో నాకే దత్తం కల. అక్కడ ఎమ్మెల్యే సిద్ధార్థ ఉన్నాడు, ఆయన కనీసమైన ఇంగిత జ్ఞానం ఉంది లేదో నాకే తెలియదు. కారణం ఏమంటే ఎద్దు ఈనిందంటే గాడిద కట్టే రకమైన ప్లాట్లు పర్మిషన్కి పోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ల్యాండ్ అమ్మాను నేను. వాళ్ళు ఎవరు నమ్ముకు వాళ్ళు చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాట్లు పర్మిషన్స్కు ఎంఆర్ ఆఫీస్కి ఎందుకు పోతారో, ఆ కనీసమైన ఇంగిత జ్ఞానం ఉందో? ఎమ్మెల్యేగా ఉన్నాడు మనిషి, కనీస పరిజ్ఞానం లేకపోతే ఆ ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తారో భగవంతుడికి తెలుక. ఎంఆర్ ఆఫీస్కి బ్రిటేషన్ కోసం నేను, నా ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి, ప్రాపర్టీ, నా భార్య పేరుతో మ్యూటేషన్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోయాను నేను, వేరే ఆలోచన చేయలే. నేను ప్లాట్లు వేస్తున్నానని చెప్పి ప్రచారం చేయడం మాత్రం చాలా చాలా తప్పు. ల్యాండ్ మిగిలిన నాకైతే యాక్సెస్ ఉందో అది అమ్మాను. వాళ్ళు ఇష్టమని ప్లాట్లు వేసుకుంటారో, ప్లాట్ వేసుకోరో, ఫుల్ అమ్ముకుంటారో, సగం అమ్ముకుంటారో, అది వాళ్ళు ఇష్టం. నేను ప్లాట్లు వేయలేదు. ఆ పురపాలక సంఘానికి కూడా నేను పోలే, వాళ్ళకి నేను అప్లై చేయాల. ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు చేసి నన్ను అప్రవాసం. ఈనాథ్ హీనమేచ్చారా, నీచాతి నీచమేచ్చారా, హే ఆత్మ హేయమని చేరా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాదిరి నేనేం బిల్డర్ దగ్గర వసూలు చేయను, అవసరం లేదు నాకు. పోనీ ఏదైనా భూములను భూదందా చేస్తానా, భూ కబ్జాలు చేస్తానా, నా చరిత్ర లేదు. పోనీ సెటిల్మెంట్ ఏమైనా చేస్తానా, లేకపోతే ఉద్యోగాలకు ఏమైనా తీసుకుంటానా, లేకపోతే కాంట్రాక్ట్ చేస్తానా, క్లీన్ సీట్ ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి 100కి 100% శ్వేతపత్రం, లక్షలాది మందికి చదువు చెప్పా, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి కాదు, వ్యవస్థ ఒక శక్తి. నా జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు భస్మయ్యతారు, బాగా హెచ్చరిస్తున్నా. నేను తప్పు చేయను, తప్పు చేసే అవసరం లేదు. మీ ఇష్టాస్త్రం పేపర్లో పత్రికలో ఉందని చెప్పి ఇష్టాస్త్రం రాస్తే న్యాయపరంగా చర్య తీసుకుంటా, మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్పి తీరుతా, తమాషా చేస్తారా? సోషల్ మీడియాలో పెట్టేది పెద్ద మొగలు మాదిరి. ఎవరయ్యా, చంద్ర కుటుంబం నుంచి వచ్చా, రాత్రి మూల కష్టపడినా, నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేశా, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చా, లక్షలాది మంది చదువు చెప్పా, నన్న మీరు ప్రశ్నించేది. తప్పు చేయను, తప్పు చేయబోను, ఇది వాళ్ళ కోసం చెప్పా. ఇంకోటి, వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకోవాలి, పూర్వీకి లేనిపోయి చెప్పడం. మీ మాదిరి దందా చేయను నేను, మీ నాయకుల పరిస్థితి ప్రతి ఒక్కరు తెలుసు. అవును, ఒకటే హెచ్చరిస్తున్నాయి ఇక్కడ కదిరిలో మున్సిపల్ అధికారులు, కదిరి చుట్టూ లేఅవుట్లు అక్రమంగా 100 వేశారు. ఏం గాజులు కాస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు అధికారులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నావు? అక్రమ లేఅవుట్ చూపించమంటావా? రేపు నుంచి వస్తాను నేను, ప్రతి ఒక్క లేఅవుట్ దగ్గర నిలబడతా, ఇది అక్రమ లేఅవుట్ అని చెప్తా, యాక్షన్ తీసుకుంటారా? నేను చేయని పని నేను చేసేది భావిస్తారా? అవసరం ఉందా మీకు?
ఎంఆర్ ఆఫీస్ నుంచి పోతే మిటేషన్ పోతే మిటేషన్ చల్లకి డబ్బులు ఇస్తే నేను లంచం చేస్తారా? దా న్యాయ విచారణ భవన్ జ్యుడిషియల్ డిమాండ్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నా. మీకు శక్తి ఉంటే దమ్ము ఉంటే శక్తి ఉంటే విచారణకు సిద్ధం. ఆ ఉండవల్ని పిలిపిస్తాం. లేనిపోని ఆరోపణ చేస్తారా? అధికారులు నాకు విపరీతం అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీ మాట వినరేమో, నా మాట విని తీరుతారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క అధికారితో సౌమ్యంగా ఉన్నాను, వాళ్ళకు సాయం చేసిన న్యాయబద్ధంగా. కాబట్టి ఇంకోసారి పత్రికలో ఇప్పుడు ఇమీడియట్గా పత్రిక క్షమాపణ చెప్పాలి, లేకపోతే న్యాయపరంగా చర్య తీసుకుంటా, లీగల్ నోటీస్ ఇస్తా. తమాషా మొదలు పెడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు. అంతేకాదు మా నాయకుడి మీద లేనిపోని మాటలు, మా లోకేష్ బాబు గారి మీద లేనిపోని మాటలు, అవాకులు చవాకులు పెడుతున్నారు. మీద తాట తీస్తాం. తమాషైన విషయాలు కాదు ఇది. ఇష్టాసనం చేస్తారా మీరు? ఆ ఎమ్మెల్యే కన్నా తెలివి ఉండాల. వీళ్ళకి నాకు ఎందుకు చదువు చెప్పి నాకు వచ్చి సిగ్గుతుంది అందరికీ. ఆయన నాకు శిష్యుడే. అట్ల వాళ్ళు తయారైన మహానుభావులంతా నా క్యారెక్టర్ తెలుసు, నా పద్ధతి తెలుసు. ఏదంటే మాట్లాడతారు వీళ్ళు. ఏం చేస్తారు? ఈ చేత ఏమవుతుంది? నేను నిలబడితే తట్టుకుంటారు మీరు అక్కడ? మీ అక్రమాలు చూపిస్తే అవి రుజువులు పేపర్ సహా చూపించగలరు. మీ అక్రమాలు మీరు చేసే తప్పుడు పనులన్నీ. కానీ నేను ఎప్పుడు ఒక్కరోజు మీ స్వవిషయానికి రాలా. ఎవడో ఏదో చెప్తే ఎమ్మెల్యే బాధ్యగా ఉండి నువ్వు కూడా దాన్ని ఖండిస్తావా? ఇవన్నీ మానుకోవాలి. ఇంకోసారి ఇటువంటి పునరావృతపడితే క్షమించే ప్రసక్తి లేదు. టిట్ ఫర్ టాట్ వడ్డీతో సహా రుణం తీసుకుంటా పిల్ల పిల్లలు చేస్తే మీరు సౌమ్యంగా ఉన్న మా మీద ఎస్సీ కేసు పెడతారు, ఎస్టీ కేసు పెడతారు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు పెడతారు, పోలీస్ యాక్ట్ ఉల్లంఘన కేసులు పెడతారు. ఈ వద్దు లేనిపోని ఆరోపణ చేస్తారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి బలీయమైన శక్తి. ఈ సర్వేలను చెప్తున్నాయి, పీకే సర్వేలు, చెవుడి సర్వేలు, పెద్దిరెడ్డి సర్వేలు. పల్లె రఘునాథ్ని ఓడించే శక్తి లేదు మీకంటే. ఆ సర్వేలు చెప్తూ ఉంటే నా దేశ తట్టుకోలేక నాకుండే పాపులారిటీకి ప్రతిష్టకు భంగం కలిగించాలని చెప్పి చిన్న చిన్నవి ప్లాన్ ప్రకారం రాస్తారా? ఇదే చెప్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, సాక్షులు రాసేటువంటి నీలి వార్తలు, తప్పుడు వార్తలు, పనికిమాల వార్తలు, అవాస్తవాలు మీరేమైనా వచ్చినా దాన్ని తీసుకోవద్దని చెప్పి బోల్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది ప్రజలు, ఆ బయట ఉండే తెలంగాణలోనే 4 కోట్ల మంది ప్రజలకు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే 18 కోట్ల మంది తెలుగు ప్రజలకు ఇదే నా విన్నపం. సాక్షుల్లో ఏమైనా మా మీద వస్తే అది అవాస్తవము, అది అధర్మము, అది అన్యాయము. వాళ్ళు లేనిపోని రాతలు రాస్తారు. వాళ్ళు ఏమి రాసినా దాన్ని తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇందిరాపా